Hi, this is Dr. JMR, JMR Chemistry. Today I am explaining about, is matter around us pure? So, ee lesson meeku explain chestam. First, I would like to explain about matter. What is matter? Matter means anything which occupies space is known as matter. Adi meeku telusu. So they are mainly classified into two types ani cheptam. Entadi pure substance. What is pure substance? And another one is impure substance. We can call it as mixture. So what is pure substance? A material which contains only one kind of atoms or molecules. And entante ikkada H2 ankondi, O2 ankondi, H2O ankondi, CO2 ankondi, CO ankondi. Ante only one kind of atoms. Suppose deentlo hydrogen gas lo em untundi, anni hydrogen molecules untai. Suppose neon gas iskondi, dantlo anni neon e untai. Argon iskondi, anni argon atoms e untai. So suppose H2O iskondi, dantlo H2O molecule e untai. CO2 gas iskondi, దాంట్లో అన్ని CO2 మాలిక్యూల్సే ఉంటాయి. అంటే వన్ కైండ్ ఆఫ్ ఏదైనా అనుకోండి, వన్ కైండ్ ఆఫ్ యాటమ్స్ అనుకోండి, లేదంటే మాలిక్యూల్స్, అటువంటి వాటిని ప్యూర్ సబ్స్టెన్స్ అంటారు. కానీ హెటిరోజీనియస్ అంటే ఇట్ ఈస్ నాట్ సపోజ్ సాల్ట్, సాల్ట్ ఉంటుంది ప్లస్ వాటర్ ఉంటుంది, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మిక్స్చర్ అని చెప్పొచ్చు ఇక్కడ. అయితే దీంట్లో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ పార్ట్స్. ఫస్ట్ దట్ ఈస్ ఎలిమెంట్. ఎలిమెంట్, వాట్ ఈస్ ఎలిమెంట్? ఏ గ్రూప్ ఆఫ్ ఐడెంటికల్ యాటమ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ H2 తీసుకోండి, O2 తీసుకోండి, N2 తీసుకోండి, ఆర్ హీలియం తీసుకోండి, ఆర్గాన్ తీసుకోండి. దీస్ ఆర్ ఎలిమెంట్స్. These are elements. What do you mean by element? A pure substance made up of only one kind of atoms anattu. Deentlo anni okate type of atoms undi, rendu atoms combine ayi, but hydrogen hydrogen. Deentlo O2 molecule kavachu, adi oxygen oxygen. Deentlo nitrogen rendu atoms kavachu, but nitrogen nitrogen. Deentlo argon. So vaatini em antaru? Element antaru. సో ఇలా ఇంకా చూసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? మోనో అటామిక్ ఎలిమెంట్ అంటారు దీన్ని. మోనో అటామిక్ అంటే ఒకటే ఉంది కాబట్టి. వీటిని ఏమంటారు? డై అటామిక్ ఎలిమెంట్ అంటారు. రెండు ఉన్నాయి కాబట్టి డై ఎలిమెంటే. డై అటామిక్ అంటే రెండు ఆటమ్స్ ఉన్నాయని. సపోజ్ O3 ట్రై అటామిక్ ఎలిమెంట్. సపోజ్ ఇలా మనకేంటంటే ఎలిమెంటే, ఇవన్నీ ప్యూరెస్ట్ ఫామ్ లోనే ఉన్నాయి, కానీ ఒకటే టైప్ ఆఫ్ యాటమ్స్ లో ఉంటాయి కంబైన్. సపోజ్ యాటమ్ యాటమ్ కంబైన్ కావచ్చు అటువంటి వాటిని. మరి దీంట్లో సెకండ్ వన్ కాంపౌండ్స్. వాట్ యు మీన్ బై కాంపౌండ్? సపోజ్ CO2 తీసుకోండి, ఇట్ ఈస్ ఎ కాంపౌండ్. సపోజ్ H2O తీసుకోండి, అంటే ఇక్కడ ఏమైంది? ఒక కార్బన్, రెండు ఆక్సిజన్స్, అంటే డిఫరెంట్ యాటమ్స్ ఇక్కడ కంబైన్ అయినాయి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్. మీన్స్ ఏం చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్, దాంట్లో అన్ని CO2లు ఉండొచ్చు, కానీ ఈ CO2 అనేది ఎలా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్ యాజ్ వెల్ యాజ్ టూ ఆక్సిజన్ ఐటమ్స్. దీంట్లో టూ హైడ్రోజన్ ఐటమ్స్ అండ్ వన్ ఆక్సిజన్ ఐటమ్. దీంట్లో వన్ కార్బన్ వన్ ఆక్సిజన్. అంటే ఏ ప్యూర్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ ఆటమ్స్ అన్నాం కదా, ఇక్కడ వన్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ నోన్ యాజ్ మేడప్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఆటమ్స్ అన్నట్టు. ఈ కాంపౌండ్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫామ్ అయ్యి, అది కూడా
అన్ని CO2 మాలిక్యూల్స్ ఏ ఉంటాయి వాటిని ఏమంటారు కాంపౌండ్స్ అంటారు అయితే దీంట్లో ఈ కాంపౌండ్స్ కి ఏ ఏ ప్రాపర్టీస్ ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం జనరల్లీ ఇఫ్ యు విల్ టేక్ కాంపౌండ్ 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 సో వాట్ ఈస్ కాంపౌండ్ జనరల్లీ ఇంతకుముందు అనుకున్నాం ఇట్ ఇస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్ ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ సపోజ్ చాలా సార్లు కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ లో హీ విల్ ఆస్క్ వాటర్ వాటర్ ఇస్ ఏ కాంపౌండ్ ఆర్ మిక్స్చర్ అంటాడు వాట్ ఈస్ దట్ వాటర్ ఇస్ ఏ కాంపౌండ్ ఆర్ మిక్స్చర్ సో ఇప్పుడు ఇది మిక్స్చర్ లో ఏమంటాడు సో ఎయిర్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆర్ నాట్ అన్న విషయాన్ని అడుగుతాడు ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ లో అడుగుతుంటాడు సో వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్ ఎందుకు అంటే నెంబర్ వన్ ఇట్ కెనాట్ బి సెపరేటెడ్ ఏమంటాడు ఇట్ కెనాట్ బి సెపరేటెడ్ బై వాట్ ఫిజికల్ మెథడ్స్ ఫిజికల్ మెథడ్ అంటే ఇక్కడ ఏమైంది ఈ యొక్క హైడ్రోజన్ ను ఆక్సిజన్ ని వి కెనాట్ సెపరేటెడ్ అవి రెండింటినీ మనం సెపరేట్ చేయలేము అదే ఎయిర్ ఉందనుకోండి ఎయిర్ లో ఏముంటాయి నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇలా చాలా గ్యాసెస్ ఉంటాయి కానీ వాటిని నువ్వు సపరేట్ చేయగలవా లేదా ఎస్ యూ కెన్ ఈజీలీ సపరేట్ వాట్ ఆర్ సపరేట్ ఫిజికల్లీ లేకపోతే యూ కెన్ సపరేట్ ఇండివిజువల్లీ అంటే యూ కెన్ సపరేట్ నైట్రోజన్ ని సపరేట్ చేయొచ్చు ఆక్సిజన్ ని సపరేట్ చేయొచ్చు కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ ఇలా వాటి యొక్క వాటి రెస్పెక్టివ్ గ్యాసెస్ ని సపరేట్ చేయొచ్చు కాబట్టి వాట్ ఎయిర్ ఈజ్ ఏ మిక్స్చర్ నెక్స్ట్ నెంబర్ టూ వాట్ అబౌట్ కాన్స్టిట్యూయెంట్ వాట్ యు కాల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం సపోజ్ H2 ఈజ్ ఏ గ్యాస్ ఆక్సిజన్ ఈజ్ ఏ గ్యాస్ దెన్ వాటర్ ఈజ్ ఏ లిక్విడ్ అంటే ఇక్కడ బట్ హైడ్రోజన్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ ఆక్సిజన్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ ఇక్కడ ఏర్పడే కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ అంటే నేను ఏం చెప్పబోతున్నా అంటే ద కాన్స్టెంట్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు వాటర్ వాటర్ ఈజ్ ఏ లిక్విడ్ సో ఇంకంబసిబుల్ ఇట్ డస్ నాట్ సపోర్ట్ కంబషన్ ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ బర్న్స్ ఇన్ ఎయిర్ వాట్ అబౌట్ దిస్ వన్ ఆక్సిజన్ ఈజ్ ఏ సపోర్టర్ ఆఫ్ కంబషన్ దీని ప్రాపర్టీ వేరు దీని కాంపౌండ్ ప్రాపర్టీ వేరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు సో ఓకే దిస్ ఈజ్ అబౌట్ వాట్ అ కాంపౌండ్ సరే థర్డ్ పాయింట్ చూసినట్టయితే నెంబర్ త్రీ సో వెన్ వాటర్ ఫామ్ అయినప్పుడు H2O బై బర్నింగ్ ఎప్పుడైతుంది H2+ oxygen ఎప్పుడైతే కంబైన్ అయినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ ఏమవుతుంది ఎనర్జీ అండ్ లైట్ ఈజ్ గివెన్ అవుట్ అంటే ఇక్కడ కొంచెం ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది సో ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఇలా ఫార్మేషన్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ కొంచెం ఎనర్జీ లిబరేట్ అవుతుంది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ నెక్స్ట్ నెంబర్ ఫోర్ ప్రాపర్టీ దట్ ఈస్ దే కంబైన్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో దే కంబైన్ విత్ ఏ ఫిక్స్డ్ రేషియో ఇప్పుడు H2O ఉందనుకోండి 1:8 ఏం చెప్తున్నాను 1:8 సో ఇక్కడ రెండు హైడ్రోజన్లు అండ్ ఒక ఆక్సిజన్ ఏమైంది దే కంబైన్ అన్న విషయాన్ని ఇక్కడ మనకు
తెలియజేయడం జరుగుతుంది. దే కంబైన్ ఏ ఫిక్స్డ్ రేషియో అన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇట్ కంటైన్స్ కాంపౌండ్. కాంపౌండ్ కి సపోజ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఏమంటావు, ఇట్స్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే దీని బాయిలింగ్ పాయింట్ ఈజ్ కాన్స్టెంట్. ఏదైతే బాయిలింగ్ పాయింట్ అంటున్నావు వాటర్, బాయిలింగ్ పాయింట్ ఈజ్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ కాంపౌండ్. ఏమంటున్నావు, దే కెన్ నాట్ సపరేటెడ్, ఏదైతే హైడ్రోజన్ ఆక్సిజన్ యూ కెన్ నాట్ సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. నెక్స్ట్, ద కాన్స్టెంట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు కాంపౌండ్. దెన్ హైడ్రోజన్ కంబైన్ విత్ ఆక్సిజన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్, దట్ ఈస్ కాల్డ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. దే కంబైన్ ఏ ఫిక్స్డ్ రేషియో. ఇప్పుడు రెండు హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ తో కంబైన్ అయింది ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో బై వెయిట్ 1:8 అన్నాం. దెన్ హియర్ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఈస్ కాన్స్టెంట్, దట్ ఈస్ త్రూ అవుట్ ద మిక్స్చర్ కాంపోజిషన్ ఇస్ సేమ్. సో దట్ ఈస్ వై హియర్ వాట్ హ్యాపెండ్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఈస్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటాం. సో వాట్ అబౌట్ హియర్, ఎయిర్ గురించి చూద్దాం. So it can be separate by the physical methods anna vishaya, it can be separate by using various technique, distillation ankonde, alle by using fractional distillation ankonde, you can separate. Next, the compound, the formation of compound mixture edaithe anukunnavo, mixture is not constant. వాట్ నాట్ కాన్స్టెంట్? సో మిక్స్చర్ ద కాంపోజిషన్ ఎందుకోసం అంటే, కొన్ని ఏరియాలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది, లైక్ దిస్ డిఫరెంట్ కాంపౌండ్స్. ద కాంపోజిషన్ ఆఫ్ ద మిక్స్చర్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఎందుకోసం అంటే, కొన్నిట్లో సపరేట్ ఉంటుంది, కొన్నిట్లో కంబైన్ ఉంటుంది. సో లైక్ దట్. నెక్స్ట్, వాట్ అబౌట్ బాయిలింగ్ పాయింట్ ఆర్ ఆఫ్ దట్ లిక్విడ్? దీనికి డిఫరెంట్ గా ఉంటుంది. వై? ఇట్ కంటైన్స్ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి వాటి బాయిలింగ్ పాయింట్ నేచురలీ డిఫర్ ఫ్రమ్ వన్ టు అనదర్. అండ్ బై యూజింగ్ డిస్టిలేషన్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, యూ కెన్ బి సపరేట్ బై యూజింగ్ డిస్టిలేషన్. డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా యూ కెన్ ఈజీలీ సపరేట్. నెక్స్ట్, హియర్ ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని, ఈ కాంపౌండ్ సపోజ్ వాటర్ ప్రాపర్టీస్ ఆర్ కాన్స్టెంట్ బట్ దీని ప్రాపర్టీస్ ఆర్ ఇండివిజువల్, నాట్ కాన్స్టెంట్, నాట్ కాన్స్టెంట్, నాట్ కాన్స్టెంట్ అని ఎందుకంటున్నావు? సపోజ్ యూ టేక్ నైట్రోజన్, నైట్రోజన్ కు ఉండే ప్రాపర్టీస్ నైట్రోజన్ కు ఉంటాయి, ఆక్సిజన్ కు ఉండే ప్రాపర్టీస్ ఆక్సిజన్ కు ఉంటాయి. సో ఇండివిజువల్ గా దే ఆర్ నాట్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు వాట్ యూ కాల్డ్ ప్రాపర్టీస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాపర్టీస్. Properties are not constant, so they are different constant. ఎందుకోసం అంటే, ఇక్కడ 3 gases or 4 gases ఏ ఉన్నా సరే, they are having different gases, means different properties ఉంటాయి. So this is about what you call, it can be separated by physical methods, so it cannot be separated. So నేను చెప్పాను, so separated by physical methods, separated by physical, it cannot be separated. So దీన్ని separate చేయలేము అంటున్నాడు. It cannot. ఎందుకు సపరేట్ చేయలేము? బికాస్ వాటర్ ఇస్ ఏ కాంపౌండ్, సో ఎయిర్ ఇస్ ఏ మిక్స్చర్. ఫైనల్లీ వి కంక్లూడెడ్ దట్ ఇట్ కెనాట్ బి సపరేటెడ్, ఇట్ కెన్ నాట్ బి సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. సో ద కాన్స్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ వాట్ యు కాల్డ్ డిఫరెంట్ కాంపౌండ్స్, అంటే హైడ్రోజన్ ది, ఆక్సిజన్ ది డిఫరెంట్ గా ఉంటుంది, వాటర్ ది. నేను హియర్ వాట్ హైడ్రోజన్ కంబైన్ విత్ ఆక్సిజన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్, ద కంబైన్ ఏ ఫిక్స్డ్ రేషియో, వాటర్ కంటైన్స్ ఫిక్స్డ్ బాయిలింగ్ పాయింట్. సో హియర్ దే కెన్ బి సపరేటెడ్ బై డిస్టిలేషన్. సో ఇక్కడ మిక్స్చర్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ద కాంపోజిషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ బై డిఫరెంట్ కాంపౌండ్స్ హ్యావింగ్ డిఫరెంట్ కాంపోజిషన్. నెక్స్ట్, ద బాయిలింగ్ పాయింట్ త్రూ అవుట్ ద వాటర్ మిక్స్చర్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. సో ఎందుకోసం అంటే, డిఫరెంట్ గ్యాసెస్ హ్యావింగ్ డిఫరెంట్ వాట్ యూ కాల్డ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఫైనల్లీ ద ప్రాపర్టీస్ ఆల్సో దే ఆర్ డిఫరెంట్ అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ వై ఫైనల్లీ ఐ కంక్లూడెడ్ దాట్ సో వాటర్ ఈజ్ ఎ కాంపౌండ్, ఎయిర్ ఈజ్ ఎ మిక్స్చర్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.